నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో చాలామంది నన్ను అడుగుతారండి, ఏంటంటే మనీ బ్లాక్స్ ఎక్కువైపోయినాయి, వాటి నుంచి నేను ఎలా బయటపడాలని అడుగుతాను. అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఇస్ హోపోనోపోనో అండి. యాక్చువల్లీ ఇది హవాయి నగరంలో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, బట్ నేను ఎప్పుడైతే మా స్టూడెంట్స్కి ఇది నేర్పించడం జరిగిందో గ్రేట్ మిరాకిల్స్ అని నేను చూడడం జరిగింది. సో ఇందులో 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయండి. అవేమిటి అంటే చూడండి, ఇక్కడ హోపోనోపోనోలో 4 మ్యాజికల్ వర్డ్స్ అవేమిటి అంటే ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఈ 2 వర్డ్స్ ఏం చేస్తాయంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయండి. ఎప్పుడైనా సరే మనీ రావట్లేదు అంటే, ఎందుకు రాదు అంటే అక్కడ బ్లాక్స్ ఎక్కువగా ఉంటే రాదండి. సో ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ అంటే బ్లాక్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఏమవుతాయంటే తగ్గిపోతూ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ లెవెల్ని బట్టే మనకు వచ్చే రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే, యద్భావం తద్బోధ, అంటే మన లోపల కనుక ఎలాంటి భావాలు అయితే ఉంటాయో వాటిని మనం ఆకర్షించుకుంటాం. ఒకవేళ కనుక మన భావాలు కనుక నెగిటివిటీ ఎక్కువగా ఉందనుకోండి, వాటిని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. ప్రతి మనిషి ఏం కావాలని కోరుకుంటాడు చెప్పండి? మంచి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సిరి సంపదలు, ఇలా డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ కావాలని కోరుకుంటారు. అయితే ఏదైనా సరే ఉన్నతమైన ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి, అంటే హెవీగా ఉంటాయి లేదా హైలో ఉంటాయి. అయితే వాటికి మన యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మన జీవితంలోకి ఆకర్షించబడతాయి. సో లో ఫ్రీక్వెన్సీలు ఏముంటాయంటే డెప్స్, ఓకే, లోలో ఉంటాయి. మన ఎనర్జీని పెంచుకోవాలి, నెగిటివ్ బ్లాక్స్ తీసివేయాలి. అయితే ఎప్పుడైతే మనం ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గి మీ అనే పదాన్ని మనం పదే పదే పలుకుతుంటామో మనకు తెలియకుండానే మన యొక్క నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. సో ఎప్పుడైతే ఈ 2 పదాలను మీరు పలుకుతూ ఉంటారో పదే పదే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే మన జీవితానికి మనమే కారణం అండి. అంటే మన జీవితంలో డెప్స్కైనా లేదా సంపదకైనా మనమే కారణం. డెప్స్ వస్తున్నాయి అంటే అవన్నిటిని మనకి ఆకర్షించుకోవడం వలన వచ్చాయి. సో అందుకోసం మనం ఏం చెప్తున్నాం వీటికి? మనీకి థ్యాంక్ యూ చెప్తున్నాం, మనీకి సారీ చెప్తున్నాం. ఎందుకంటే మనం తెలుసో తెలియకో మనీ యందు మనం చేసినటువంటి అపరాధ భావం కానీ లేకపోతే చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏదైనా ఒక ఉండడం వల్ల ఏమవుతాయంటే మనీ మన జీవితంలోకి ఎంటర్ అవ్వదు. అంటే మనీ ఆల్సో ఎనర్జీ, మనం ఆల్సో ఎనర్జీ, మనం కూడా ఎనర్జీని అండి. ఆ మనీ ఎనర్జీ మన జీవితంలోకి రావాలంటే బ్లాక్స్ అన్నీ కూడా కరిగిపోవాలండి. ఎంత ఫాస్ట్గా మనీ బ్లాక్స్ కనుక కరిగిపోతే మన జీవితం అనేది అంత ఉన్నతంగా మనకు ఎదుగుతూ ఉంటుంది. అంటే ఎదగవచ్చు, ఉన్నత స్థానానికి మనం చేరుకుంటాం. అవి తీసేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయండి. అవేమిటి అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అడహత, విశుద్ధ, ఆజ్ఞ, శాస్త్ర. 7 చక్రాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం దగ్గర మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆర్డర్స్ అనేది తీసుకుంటుంది. ఆజ్ఞాచక్రం దగ్గర మనకి ఏది కావాలో అది వచ్చినట్టుగా, మనం పొందినట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనీ రావట్లేదు, మనీ బ్లాక్స్ అనేది అడ్డుపడుతుంది, మనీ జీవితంలోకి ఎంటర్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనీని మన ఆజ్ఞాచక్రం దగ్గర ఊహించుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇంకా వీలుంటే మనీ కూడా పెట్టవచ్చు. అంటే 11 టైమ్స్ ఏం చేసుకోవాలంటే ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఎప్పుడైతే థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ మనం పదే పదే రిపీట్ చేస్తామో మనీని ఆకర్షించుకుంటాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్తుంది. ఏ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందో అక్కడ నెగిటివిటీని ఆకర్షించుకుంటుంది. మనం తెలుసో తెలియజేసినటువంటి మిస్టేక్స్ వల్ల మనీ అనేది ఎంటర్ అవ్వట్లేదు కాబట్టి మనం పదే పదే పలకడం వలన ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఎందుకంటే నేను తెలిసి కానీ తెలియ కానీ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. నువ్వు నాతో పాటు ఎప్పుడు నాతో పాటు ఉంటూ నాకు మనీ పేరు పెంచేలా చేస్తున్నందుకు ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో వీటి కోసం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయడం కోసం ఏంటంటే ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ప్రతి వీక్ ఉంటుంది. సో ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత జూమ్ లింక్ అనేది మీకు ఉంటుంది. అంటే మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కు మీరు అటెండ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. యద్భవం తద్భోతి. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్గా నేను చాలా పొందాను, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10000 తీర్చింది. అంటే మంత్ దగ్గర దగ్గర 80000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్ నేను, వర్కింగ్ యాజ్ ఆర్మీడెట్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.